भारत माता की जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, वंदे वंदे, जय तेलंगाना, जय श्री राम। नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, సాలు దొరా గ్రేట్ అన్న, నేను నిరుద్యోగ మార్చి వేద్దాం అనుకున్నాను. నేను నిరుద్యోగ గర్జన సింహ గర్జలక గర్జిస్తున్న గడ్డ పాలమూరు గడ్డ అన్న. మొన్న వాటికేమైనా ప్రదీప అని చెప్పాను, పట్టుకపోయి అన్న. ఈరోజు ప్రదీప అన్న అన్నా అన్నా ఎంపీ వెంకటేశ్వర ఏడే ఎంపీ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భాస్కర్ గారికి, మా యువమోర్చా అధ్యక్షుడు ఏడే మా బాను ఎప్పుడు కింద ఉంటాడు, మా బాను ప్రకాష్ గారికి, అబ్బో ముఖ్యమంత్రి మా శాంతి కుమార్ అని నడుచుకోకుండా రేపు రానేడు, మా శాంతి కుమార్ గారికి, గద్వాల జిల్లా అధ్యక్షుడు, చాలా పెద్ద మనిషి, చాలా పొడుగు మనిషి, మా రామ్ చరణ్ గారికి, అందరు కూడా దండాలి అందరికి. ఇంతకుముందు మా ప్రదీప్ అని చెప్పిండి అన్న, ఏమైందంటే 317 GO కోసం జైలుకన్నా టీచర్లు కసి తీసుకున్నారన్న. ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే మా ఏవన్ రెడ్డి గారు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పోటీ వేయకుండా కూడా బీజేపీని ఓడగొట్టని పొట్టు పొట్టు పసికొచ్చి పెట్టింది, ఓట్లు వేసి రానే. నేను ఇవాళ చెప్తున్నా, నా క్లాక్ టవర్ సాక్షి చెప్తున్నా, పాలమూరు గడ్డ మీదకి చెప్తున్నా, ఈరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ కేసీఆర్కి. టైం లెక్కడుతో కేసీఆర్ ఇదే పాలమూరు ఈ ప్రాంతంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ఉపాధ్యాయులందరూ ఒకటే ఓటు బ్యాంక మారి మా ఏవన్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిపించారో రాబోయే రోజులు కూడా భారతీయ జనతా పార్టీని పాలమూరు గడ్డ ప్రజలందరూ కూడా అన్ని అసెంబ్లీ స్థానం కనిపిస్తాం. టీచర్ ఎమ్మెల్సీ గెలిచామన్నా 317 GO కోసం చేరికైనామన్నా మేమందరం. ఉండగాక మొన్న నిరుద్యోగుల కోసం గుట్టంత జైలు పంపిణాను, పట్టుకపోయాడు, కనిపించి పట్టుకపోయాడు, ఎటు తీసుకపోతుందో తెలియదు, నాకు ఏ పొలిషన్స్ కోసం తెలియదు అన్న. కేసీఆర్ అనుకున్నాడు బండిసండి భయపడ్డా జైలు కొత్తానన్న, 9 సార్లు చెల్లిపోయాడన్న. అదే సేమ్ బ్యారెక్టర్ 3 సార్లు అన్న, సేమ్ బ్యారెక్టర్ ఆ జైల్లో ఖైదులు అన్న, మంచి వేస్తామన్నా, మంచి మాట్లాడుకుందాం అంటే నేను అందుకే వేస్తాను తమ్మి, మాట్లాడుకుందాం వేస్తాను తమ్మి అన్న. జైలు పంపిణాడు, ఏ తీసుకుపోతుంది తెలియదన్న. కొత్తపల్లి అన్నాడు, సిద్దిపేట అన్నాడు, గజ్జువల్ అన్నాడు, ప్రజ్ఞాపూర్ అన్నాడు, కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కోమనే కొంచెం డౌట్ వచ్చిందన్న నాకు. కేసీఆర్ శుద్ధ పూజలు చేస్తున్నాడు బాగా, ఆ రోడ్డు మీద మొత్తం నిమ్మకాయనే. నేను అంతకుముందు వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్పిన, బిడ్డ పోకుర్రా బయట ఓకుర్రి, మీ ఇంట్లో మీ భార్య పిల్లలు ఇంట్లోకి రానియరు, అన్ని శుద్ధ పూజలు చేస్తాడు, పూజలు చేసి మన బతుకులు బర్బాద్ చేస్తా అని చెప్పాను. ఆ ఫామ్ హౌస్ దగ్గర కోనే డౌట్ వచ్చిందన్న, కుంపదీసి నన్ను బలిస్తారు ఏమో అనుకున్నాను. నేను అక్కడ పోలీసులు చెప్పిన, నేను బలిచ్చినా ఏం కదన్న, బలేయడానికే సిద్ధమై వచ్చిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్న. కానీ మన లక్ష్యం ఏందన్న, నీ మూర్ఖత్వ పాలనను, నీ కుటుంబ పాలనను, నీ అవినీతి పాలనను దించడానికే భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చిందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. జైలు పంపిన ఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జైలుకోలేనా, ఏ పార్టీ నాయకులు, ఏ పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తినలేదన్నా, ఏ పార్టీ కార్యకర్తలు 40 రోజుల పాటు 30 రోజుల పాటు ఈ 8 సంవత్సరాల్లో జైలుకోలేదన్నా, ఏ సమస్య వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్యల మీద స్పందించి లాఠీ దెబ్బలు తిని నెలకు నెలకు నెలల పాటు జైలుకు పోయిన కార్యకర్తలు నా పార్టీ, నా భారతీయ జనతా పార్టీ అన్న. టీఎస్పీఎస్సీ విషయంలో డిమాండ్ చేస్తున్నాం, టీఎస్పీఎస్సీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల వల్ల, కేసీఆర్ కుటుంబం యొక్క ప్రమేయం వల్ల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది,
ముప్పై లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన కుటుంబం ఈ కేసీఆర్ కుటుంబం. అందుకే మూడు డిమాండ్లతోని భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ మార్చ్ ప్రారంభించింది. వరంగల్ ఓర్గల్ గడ్డ మీద ఏ విధంగా నన్ను అరెస్ట్ చేసిరో, ఏ విధంగా మా కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసుకొట్టిరో, అదే గడ్డ మీద నుంచి ప్రారంభించమన్న నిరుద్యోగ మార్చ్ వేలాది మంది యువత ఇదే స్థాయిలో తరలి వచ్చి భారత్ మాతాకి జై అని వందే మాతరం అంటూ మోడీ గారి నాయకత్వం గర్జిల్లాలని గర్జిస్తూ గాండ్రిస్తూ నిరుద్యోగ మార్చును విజయవంతం చేసిన ఈ రోజు పాలమూరు గడ్డ మీదుగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అన్నా. మూడు డిమాండ్లు అన్నా చేద్దామా లేదా? నెంబర్ వన్, టిఎస్పిఎస్సి లీకేజ్ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలే, జరపాలా లేదా? నువ్వు ఏం తప్పు చేయకుండా నీకెందుకు భయం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి, జరపాలా లేదా? సెకండ్ డిమాండ్ రెండు, నెంబర్ టూ, నీ కొడుకును మెడల్ వట్టి బయటికి నోపు, నీ కొడుకును భర్తరఫీ. దీనికి కారణం ముప్పై లక్షల మంది భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రధాన కారకుడు నీ కొడుకు కాబట్టి నీ కొడుకును భర్తరఫీయాలే. మూడవ డిమాండ్, నష్టపోయిన యువతకు లక్ష రూపాయల భృతి ఇవ్వాలి, ఇవ్వనా లేదా? చచ్చిపోతున్నా నా ఊళ్ళో కార్యహీరాలు చూస్తుంటే, వరంగల్ చూస్తుంటే, కూలీనాలు వేసుకొని పొట్ట చేత పట్టుకొని ఇవాళ నా కొడుకుని డాక్టర్ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఆఫీసర్ ఇవ్వాలి, పెద్ద పెద్ద చదువులు జరిపితే ప్రభుత్వ సర్కారు నౌకర్లు వస్తాయని చెప్పి తల్లిదండ్రులు తిండికి లేకుండా కూడా ఆ పిల్లలను చదివిస్తున్నారు, కోచింగ్ ఇప్పిస్తున్నారు. హైదరాబాద్ పోయి సెంట్రల్ లెవెల్లో బంపర్ ఆఫర్ తెలుసా అన్న? ఒక్క అరటిపండు కొంటే ఇంకో అరటిపండు ఫ్రీ అన్న, ఒక్క అరటిపండు కొంటే ఇంకో అరటిపండు ఫ్రీ అన్న. ఒక తమ్ముని అడిగిన, ఏం తమ్ముడు ఏమేం తమ్ముడు అంటే అన్న తిన్నావా అని అడిగిన, తినుండక్కడదన్న 4 గంటలకు తింటన్న. ఎందుకు తమ్ముడు అన్న? అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడానికి పైసలు లేవన్న, లంచ్ చేయడానికి పైసలు లేవన్న. మా అమ్మకుడు నాన్నకు ఫోన్ చేద్దామంటే బాధ అనిపిస్తున్నాను, ఇంటికి భారమైనన్న, నాకు డాక్టర్ నేను ప్రభుత్వ నౌకర్ వస్తా చెప్పి కష్టపడి కూలి అని చదివిస్తున్నాన్న, నెలకు 500 రూపాయలు పంపుతున్నాన్న. ఎంతన్న? దేనికి అవసరానికి ఉపయోగపడుతున్నాయి 500 రూపాయలు? మీ నాన్న ఏం చేస్తాడన్నా? కూలి పని చేస్తాడన్న. మీ అమ్మ ఏం చేస్తాడన్నా? అందరిలా పనిచేస్తుందన్న. మా అమ్మ నాన్నకు ఫోన్ చేయాలంటే బాధ అనిపిస్తుందన్న, అందుకే 4 గంటలకు తింటే బ్రేక్ఫాస్ట్ లంచ్ సాయంత్రం డిన్నర్ మూడు కలిపి తినే తిండే, 4 గంటలకు తినే తిండన్న. ఎవరి కోసమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? ఈ కుటుంబం కోసమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? 1400 మంది బలైంది ఎవరి కోసమన్నా? ఈ కేసీఆర్ కుటుంబం కోసమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? మనకు ఉద్యోగాలు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు, మన పాలన మనకు, మన నీళ్లు మనకు, మన నిధులు మనకు అని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యువత భవిష్యత్తు ఏందో ఒక్కసారి, యువత బతుకు ఏందో ఒక్కసారి ఆలోచించనన్న. కోచింగ్ల పేరుతో పైసలు కట్టలేకపోతున్నామన్నా. 21 నోటిఫికేషన్ ఇచ్చినా ఏ ఒక్క నోటిఫికేషన్ సక్సెస్ కాలేనా? కావాలనే తప్పులు చేస్తున్నాడు, కావాలనే కోర్టు కొంటున్నాడు, నోటిఫికేషన్లు ఆపిస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పరీక్షల నిర్వహణ సక్రమంగా లేదు. అరే పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వం చాటగాని దద్దమ్మ ప్రభుత్వం. ఉంటే ఎంత, ఊడితే ఎంత ఒక్కసారి ఆలోచించండి. పరీక్షలు నిర్వహించలేదంటే పేపర్ లీకేజ్ అంటే బండి సంజయ్ కారణమాట. నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలో సరట బండి సంజయ్ కారణమాట. నిరుద్యోగి ఎందుకు ఇస్తలో సరట బండి సంజయ్ కారణమాట. 10th పేపర్ ఎట్లా లీక్ అయినసరంటే బండి సంజయ్ కారణమాట. మరి బండి సంజయ్ కారణమంటే నువ్వేం పీకుడు పని? నువ్వు ఎందుకో ముఖ్యమంత్రి ఒక్కసారి చెప్పాలి. పరీక్షలు నిర్వహించచాత కానీ ముఖ్యమంత్రి ఎందుకన్నా? మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిరుద్యోగ రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సర కాలంలో 10 లక్షల మందికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటికీ 190,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే అవినీతి జరగదన్న, కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేస్తే అక్రమాలు జరిగాయన్న,
నీ బద్ధతతో నీ నిజాయితీతో నీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పాలిస్తుంది కాబట్టి ఈ దేశంలో యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిడు అసెంబ్లీ సాక్షిగా ఎనభై వేల ఉద్యోగాలను నియమిస్తా అని చెప్పి నియామక ప్రక్రియ ప్రారంభిస్తా అని చెప్పి ఇలా మోసం చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముప్పై లక్షల మంది భవిష్యత్ నాశనం చేసిడు. కేసీఆర్ కొడుకంటాడు ఇద్దరు ఏష్ట తప్పిదం వల్ల ఇంత జరిగిందట. ఇద్దరు ఏష్ట తప్పిదమైతే ఇలా యాభై మందికి పైగా ఎందుకు అరెస్ట్ చేసిరో రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు చెప్పాలి. ఇలా సిరిసిల వైపు వాగిండన్న ఇష్టం అంటూ వాగిండన్న ఒక్కసారి భాష వినాలన్నా తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కుటుంబం యొక్క భాష వినాలన్నా ఈ గడియల భాష వినాలన్నా అహంకారం తలకాయకెక్కిందన్న మొదమెక్కిందన్న కేసీఆర్ కుటుంబానికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నా నా నరేంద్ర మోడీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నా. ఏ కేసీఆర్ గుర్తుంచుకో నీకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది బిడ్డ. నేను గద్దె దించే వరకు ఈ ముప్పై లక్షల మంది యువత ఆగే ప్రసక్తి లేదు. నేనున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉందన్న ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చు నిర్వహిస్తాం. నీ కొడుకును గద్దె దించే వరకు లక్ష రూపాయల భృతి ఇచ్చే వరకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు ఎట్టి పరిస్థితిలో నిలబడటం. సిట్టు ఎవరికి వికరాకన్న సిట్టు దేనికోసమన్న సిట్టు. ఇవాళ మియాపూర్ జాగల విషయంలో సిట్టేశ్వరన్న నివేదిక వేయాలన్న, డ్రగ్స్ కేసులో సిట్టేశ్వరన్న నివేదిక వేయాలన్న, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలో సిట్టేశ్వరన్న నివేదిక ఇవ్వలేదన్న. ఇలా గ్యాంగ్స్టర్ నయీం అన్న అతిక్ అహ్మద్ తెలుసా అన్న? తెలుసా? వాడు ఒక ఫాల్తీగాడన్న, వాడు ఫాల్తీగాడాడు, వాడే గ్యాంగ్స్టర్ అవునా కదా. గ్యాంగ్స్ వాన్ కంటే తోపాడు మన కేసీఆర్, అతిక్ అహ్మద్ కంటే డేంజర్ మన కేసీఆర్. వాడేమో తుపాకులు పెట్టి బెదిరిస్తాడు, ఈ కేసీఆర్ సార్ ఏమో పోర్సోలు పెట్టి బెదిరిస్తాడు. ధరణి అనే ఫాల్ట్ పాలసీతో మనల్ని వేధిస్తాడు. ఇలా నయీం అడిగిన నయమే గ్యాంగ్స్టర్ అవునా కదా. నయీంని ఎన్కౌంటర్ చేశారు అంటే ఎంత తుప్పుకున్నారు అప్పుడు దేని ఇష్టపడ్డాను కేసీఆర్. అసలే నయీం గ్యాంగ్స్టర్, వన్ ఎన్కౌంటర్ చేశారు, వన్ ఆస్తా కూర్చున్నారు కేసీఆర్. గ్యాంగ్స్టర్లకు గ్యాంగ్స్టర్ ఎవరన్నా? ఎవరన్నా? మరి అతిక్ అహ్మద్ కంటే డేంజర్ గా అలేదా? వాడే గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్స్టర్లకు గ్యాంగ్స్టర్ మన కేసీఆర్. ఇవాళ ఆ సిట్టు మీద నమ్మకం లేదు, అందుకే సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి మేమంటున్నామన్నా. కానీ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. భయపడే ప్రసక్తి లేదన్నా, దేనికి భయపడే ప్రసక్తి లేనా? ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ముప్పై లక్షల మంది యువతకు న్యాయం జరిగే వరకు, నష్టపోయిన యువతకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం, మీ సంగతి తెలుస్తాం. నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు రైతులు అకాల వర్షాల వల్ల, వడగళ్ళ వానల వల్ల నష్టపోయి ఇలా బతకలేని పరిస్థితి ఉంటే ఇలా ప్రతినిధుల సభ పేరుతోని ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా డిస్కో ట్యాంక్ చేస్తున్నారన్న సిగ్గుండాలన్న, కొంచెం అన్న సిగ్గుండాలన్న. రైతులు బజార్లో పడ్డారన్న, అకాల వర్షాల వల్ల, వడగళ్ళ వాన వల్ల కనీసం పిడికలు వడ్డు కూడా చేతికి వస్తలేవన్నా. రైతులు పొలాల మీద పడి ఏడ్చుంటే, పొలాల పడి బాధపడి ఏడ్చుంటే ఇలా మంత్రులు ఎమ్మెల్యేలందరూ ఇలా డ్యాన్సులు చేస్తున్నా, ఎంత జల్సా చేస్తున్నా. రైతుల బతుకులు అవసరం లేదన్న. నేను అన్నా నిన్న కేసీఆర్ పదివేల రూపాయలు ఇస్తాను రైతులకు, పదివేల రూపాయలు వేస్తాను. ఒక్క పైసలే రే, పదివేల రూపాయలు కాదు, ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలన్న. నీ తాత జాగది కాదు, నీ అయ్య సొమ్ము కాదు, నీ బిడ్డ నీ కొడుకు అక్రమంగా తెలంగాణ ప్రజలను దోసుకొని, ప్రజల తెలంగాణ సంపదను దోసుకొని దొంగదందాలు లంగదందాలు వేస్తున్నారు కదా, దానికెళ్ళి ఒక్క పర్సెంట్ ఈ తెలంగాణ రైతుల బతుకులు బాగుపడతాయనే విషయాన్ని నిన్న చెప్పినా మళ్ళా చెప్తున్నానా. అందుకే రైతుల బతుకులు బరబాతున్నాయి. ఇలా మాయ మాటలు చెప్పి ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మేము నిరుద్యోగ సమస్య మీద కొట్లాడుతుంటే, నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడుతుంటే ఇవాళ ఇష్యూ డైవ్ అడియడానికి టెన్త్ పేపర్ అట బండి సంజయ్ లీక్ చేసిన అన్న. నేను కోర్టు మీద నమ్మకం ఉందన్న, నాకు చట్టాల మీద నమ్మకం ఉందన్న,
అన్న పట్టుకపోయినప్పుడు బాగా ఇబ్బంది పెట్టారన్న నన్ను పట్టుకపోయేటప్పుడు పోలీస్ వ్యాన్లో గ్లాసుకు పేపర్లు అంటేసిరన్న నేను కనబడకుండా కట్టలు కట్టిరన్న దాదాపు 50 వెహికల్స్ మార్చిరన్న నన్ను కానీ నిజంగా ఒక్కసారి నా కరీంనగర్లో నా కార్యకర్తల హీరోల నా హీరోలన్న గంట సేపన్న గంట సేపు పోలీసులకు చుక్క చూపెట్టిరన్న పోలీసులకు ఆడాడకున్న కరీంనగర్లో నా తమ్ముళ్ళు నా అన్నలు కరీంనగర్ జి స్టార్ట్ అయిన యుద్ధం హన్మకొండ కోట చౌరస్తాకు అదాలతకు వేవరకు అడుగడుగున కార్యకర్తలు బండి సంజయ్ని వదిలిపెట్టండి భారతీయ జనతా పార్టీ జోలికి రాకండి వస్తే మా సంగతి ఏదో చూపెడతామని చెప్పి పోలీసులకు చుక్కలు చూపెట్టిన నా కార్యకర్తలకు ఒక్కసారి చప్పట్లు కొట్టారని మీ దండం పెడుతున్నాను అది అన్న అది అన్న కార్యకర్తల దమ్ము మేం కొట్లాడుతుంటే ఈసుండే వచ్చి 10th పేపర్ ఎవడన్నా ఈ 10th పేపర్ హిందీ పేపర్ లీక్ చేస్తారా అన్న ఎవడన్నా హిందీలో మార్చానన్న 21 మార్కులతో ఫాస్ట్ అన్న హిందీ అవునా కదా 20 మార్కులు టీచర్లు వేస్తారన్న టీచర్లు వేస్తారన్న ఒక్క మార్కు కోసం లీక్ చేస్తారన్న లీకు వీరుడు గ్రీకు వీరుడు నీ కొడుకు తీస్తా బిడ్డ నీ అహంకారం తీస్తా బిడ్డ తలకే కండ కవరం మదమెక్కింది బాగా భాష మార్చుకో భాష మార్చుకో భాష మార్చుకో నీ భాష మార్చుకోకుంటే ఈ తెలంగాణలో యువత ఏ విధంగా గుణపాఠం చెప్పానో నీకు నీ అక్కకు నీ చెల్లెకు నెయ్యి పొట్టు పొట్టు నెయ్యి తింటురాన కేసీఆర్ బిడ్డకేమో నెయ్యి మన నిరుద్యోగ యువతకేమో గొయ్యి తెలంగాణ ప్రజలకేమో ఏం చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఏమన్నంటే ఇంతకుముందు అన్నయ్య పాడు అంబేద్కర్ విజ్ఞాన పెడతాడు ఒక్కసారి కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి జయంతి రాలేదన్న మళ్ళీ ఇప్పుడు ఇవాళ సచివాలయం అంట సచివాలయం చూసిరా ఎవరన్నా ఎట్లా కనబడుతుంది అన్నది ఎట్లా కనబడుతుంది అన్న సచివాలయం ఎట్లా కనబడుతుంది అన్న ఓవైసీ కళ్ళల్లో ఆనందం చూడడానికి అడవుడు బావ అనేది బావ కళ్ళలో ఆనందం చూడడానికి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికట ఇవాళ తాజ్ మహల్ లాంటి అసెంబ్లీ కట్టిండట సచివాలయం కట్టాడ ఉంచుతామా అన్న దాన్ని మన ప్రభుత్వం రాని అన్న రావాలా లేదా వచ్చినాక దాన్ని సమూలంగా మార్చేస్తాం తెలంగాణ కల్చర్ ఇండియన్ కల్చర్ ఉట్టిపడే విధంగా సచివాలయాన్ని తిరిగి నిర్మిస్తాం తప్పకుండా నిర్మిస్తాం కేసీఆర్ కు డౌన్ ఫాల్ ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసా అన్న సచివాలయంలో నల్ల పోచమ్మ తల్లి ఉండన్న తెలుసా నల్ల పోచమ్మ గుడిని ధ్వంసం చేసినన్న ముఖ్యమంత్రి కనీసం పూజలు చేయకుండా ధ్వంసం చేసినన్న నల్ల పోచమ్మ వట్టి కూర్చుంటుందా అన్న కళ్ళు తెరిచిందన్న నల్ల పోచమ్మ అప్పటి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందన్న కానీ ఈరోజు సెక్రటరీలో జరిగేది అన్యాయం తెలుసా అన్న మీకు హిందువులో జరిగే అన్యాయం తెలుసా అన్న ఇజ్జత్ పోతుందన్న మన హిందువులది నేను ఊకే చెప్తున్నాంటే మతం గురించి చెప్తలేనన్నా నేను హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించనే లేదన్న మాట్లాడాలా లేదన్న అన్న మీరు మాట్లాడమంటే మాట్లాడతా లేకుంటే మాట్లాడనా ధర్మం కోసం మాట్లాడన్న హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం హిందూ ఓటు బ్యాంకు దమ్మెందో చూపడం కోసం 80% హిందువుల యొక్క హక్కులను కాపాడు కోసం మాట్లాడాలా లేదా చెప్పన్నా చెప్పన్నా మాట్లాడాలా లేదా సెక్రటరేట్ లో ఏం జరిగిందన్న సెక్రటరేట్ లో ఏం జరిగిందన్న నల్ల పోచమ్మ గుడికి కేసీఆర్ ఇచ్చిన స్థలం హిందువులకు ఇచ్చిన స్థలం ఎంత తెలుసా అన్న 2.5 గుంటలు అన్న ఇచ్చేది పోతుందన్న ఊకుందామన్నా 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 నల్ల పోచమ్మ తల్లి విలువ 2.5 గుంటలు అన్న మసీదుకు ఎంత ఇచ్చిందో తెలుసా అన్న ఎంత ఇచ్చిందన్న ఎంత ఇచ్చిందన్న 5 గుంటలు ఇచ్చిందన్న నవ్వుకుంటారని ఇచ్చేది పోతుందన్న సమానం బయట రాష్ట్రంలో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన 80% ఉన్న హిందువుల విలువ ఎంత అంటే సెక్రటరేట్లో హిందువుల వాటా ఎంత అంటే 2.5 గుంటలన్న హిందువుల విలువ 2.5 గుంటలన్న 80% ఉన్న హిందువుల విలువ 2.5 గుంటలన్న 12% ఉన్న ముస్లింల విలువ 5 గుంటలు తెలుసుకోండి ఊహించుకోండి అన్న ఆలోచించుకోండి అన్న ఈ తెలంగాణ సమాజం ఆలోచించుకోండి అన్న హిందూ యువకులారా ఇది మాట్లాడడం తప్పైతే పక్క మాట్లాడతారు
धर्म कोसम माटलाडदा ये मतानि किंचपरचलेनु कानी हिंदू देवुलनु किंचपते हिंदू समाजानि हेलन चूस्ते हिंदूल वाटा रेंडु नर गुंटलंटे भरिंचे पार्टी भारतीय जनता पार्टी कादन्न पक्का अड्डुकुंटां मा प्रभुत्वं वच्चिन वेंटने अदे नल्ल पोचम्म गुडिनि स्वर्ण देवालयंगा मार्चां नल्ल पोचम्म दम्मेन दोचुकुंटां నల్ల పోచమ్మ శక్తిని దొజిపడతాం నల్ల పోచమ్మ మహిమని దొజిపడతాం సెక్రటరీలో నల్ల పోచమ్మ గుడి స్వర్ణ దేవాలయంగా మార్చాలని అనుకునే ప్రతి హిందువు ప్రతి యువకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం మోడీ రాజ్యం రావడానికి కష్టపడి పనిచేయండి ఈ మత ఛాందస వాదుల కోసం పనిచేసే मत छापित भारतीय जनता पार्टी हिंदू अवमान पड़ा मुफ लक्षल मंदिर मंदिर हिंदू युवक उबे इबंधी पड़ा राजकीय मुस्लिम समाजा उद्धरी నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఒప్పుటవన్నా ఒప్పుటవన్నా ఒప్పుకుందామన్నా ఒప్పుకుందామన్నా ఒక్కసారి అటు చూసి చేతులు పన్నన ఒప్పుకోమని చెప్పి ఒక్కసారి గట్టిగా తీసి చింపేసి చెత్త బుట్టలో వరేస్తామన్న దాన్ని అన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం జరిగింది తెలుసా అన్న మొన్న మా అమిత్ షా గారు చెప్పిరన్న 4% మీరంతా ఏదో జోక్ జోక్ తీసుకుంటారన్న మీరందరూ కూడా వాస్తవాలు ఆలోచించాలన్న ఈ ఒక్క రోజు నిరుద్యోగం మార్చికొచ్చి మల్లవయ్య ఇంట్లో ఉంటే రామరాజ్యం రాదన్న మనకు అన్యాయం జరిగి అన్యాయాన్ని మనం ఆపుకోలేమన్న 5 నెలల పాటు కష్టపడి పనిచేయన్న యువత నష్టపోయిన 30 లక్షల మంది యువత నేను చెప్పే మాటలు వినండి అన్న నేను అబద్ధాలు చెప్తున్నాను వాస్తవాలు చెప్తున్నాను అన్న 5 నెలలు టైం ఏంటి అన్న 4% రిజర్వేషన్ ఇస్తే ఏమైంది తెలుసా అన్న హైదరాబాద్లో పోయినసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి అన్న బీసీలు హిందువులైన బీసీలు గెలువాసడండి 57 కార్పొరేటర్ల టికెట్లలో ఎలా ఒక వర్గం వారు ఎంఎం పార్టీ వాళ్ళు గెలిచారన్న అన్యాయం జరిగిందా లేదన్న జరిగిందా లేదన్న 57 మంది హిందువులు గెలవాలన్న హిందువులు గెలవాల్సిన స్థానంలో ఎంఎం పార్టీడి గెలిచిందన్న అందుకే మా మిశ్రా గారు చెప్పిరన్న 4% మతపరమైన రిజర్వేషన్ తీసి పక్కవడేస్తాం ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ పీసలకు పక్కా కల్పిస్తాం అగ్గవర్ణాల్లో పేదలకు కూడా న్యాయం చేసే బాధ్యతను మేము తీసుకుంటాం అందుకే మేము కష్టపడి మీకోసం పని చేస్తున్నామన్న అందుకే టీఎస్పీఎస్సీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయం కోసం మేము కొట్లాడుతుంటే అడుగడుగున అడ్డుకున్న సందర్భంలో ఈ పాలమూరు గద్ద మీద స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున జిన్ పాయింట్ టీ-షర్ట్ రబ్బర్ చెప్పుల యువత కాషాయపు జెండా వట్టుకొని కమలపు జెండా వట్టుకొని భారత్ మాతాకి జై అంటూ జై తెలంగాణ అంటూ జై శ్రీరామ్ అంటూ తరలి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ నిరుద్యోగ మార్చును పూర్తి స్థాయిలో సక్సెస్ చేసిన పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల నాయకులైనటువంటి మహేష్ పూజ శ్రవంతి నరేష్ ఆంజనేయులు గారికి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నడన ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉస్మానియా యూనివర్సిటీని కూలిపోతున్నది ఉస్మానియా యూనివర్సిటీని దాని పూర్తి స్థాయిలో ఆధునికరిస్తాం అనేక సని ఏ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కాకతీయ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యతను మేము తీసుకుంటామన్నా అందుకే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామన్నా వెంటనే వినియమ పకం ప్రారంభిస్తామన్నా నిరుపేద ప్రజలకు కూడా ఉచిత వైద్యం అందిస్తాం ఉచిత విద్యను అందిస్తాం ఇలా ఫసల్ బీమా యోజనను అమలు చేస్తాం
నిరుపేదలందరూ కూడా నరువులైన నిరుపేదలందరూ కూడా ఇళ్ళను కట్టించే బాధ్యతను మేము తీసుకుంటామన్నా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఈ నిరుద్యోగ యువత ఈ 5 నెలల పాటు కష్టపడి పనిచేయండి మీ కండగా మేము ఉంటాం ఎక్కడ నారాజ్ గావదన్న ఎక్కడ గాయతల పాల్పడకన్నన్న మీ కండగా మేము ఉంటాం ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాము నీళ్లు నిదులు నియమకల పేతని ఆ లక్ష్యం నెరవేరకు మీ కండగా మేము ఉంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరిని వచ్చిన మీ అందరూ కూడా రెండు చేతులు జోడించి దండాలు అర్పిస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై తెలంగాణ ధన్యవాదాలు।